నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారత స్వాతంత్ర వజ్రోత్సవం ముగింపు సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒకరోజు కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి అటవీ ప్రాంతంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. భూషా గారు ఒక్కడ నా దాంట్లో గ్రూప్ ఫోటో మొత్తం వస్తాడు. ఫోటో కూడా నా జేబులో బాబు. ఆపురి కొన్ని పోయి అట్లా ఫోటో మనం పోయి అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వజ్రోత్సవాలు ముగింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామంలో ఎల్లారెడ్డిపేట మండలంకి 17,000 మొక్కలు నాటడం జరుగుతుంది. మండల వ్యాప్తంగా టోటల్ 17,000 మొక్కలు నాటడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కపల్లి గ్రామంలో 1000 మొక్కలను నాటడం జరిగింది. ఇది కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గారికి, జడ్పీటీసీ లక్ష్మణన్న గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఏపీఓ కొమరయ్య సార్ గారికి, మాజీ ఏఎంసీ సుభాష్ అన్న గారికి, నరసింహారెడ్డి అన్న గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలకవర్గానికి, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ, మహిళలకి, అక్కపల్లి గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ఉన్నతంగా, అంటే ఇప్పుడు మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఈ హరితహారం ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అసలు ఏ ప్రభుత్వం కూడా ఈ హరితహారం చేయడము, మొక్కలు నాటడము ఏది కూడా మనకు ఏ ప్రభుత్వం చేయలేదు. హరితహారం అంటే చెట్లు అనేది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కరోనా టైంలో చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. మనకు చెట్లు ఎక్కువగా ఉంటే గాలి వ్యాపిస్తుంది, అందులో భాగంగా మన శరీరానికి మనకి చాలా బాగుంటుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటిదే కాకుండా రానున్న రోజుల్లో కూడా ప్రజలందరూ బాగుండాలని ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి ఇంత మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రివర్యులు కేటి రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. రైట్, అందరికీ నమస్కారం. ఈరోజు వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు హరిత ప్రియుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కోటి మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామంలో, అలాగే హరిదాస్ నగర్ అర్బన్ పార్కులో ఈరోజు బ్రహ్మాండంగా సుమారుగా 17,000 పైచీలకు మొక్కల నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో మన రాష్ట్రాన్ని ఎన్నో ప్రభుత్వాలు పాలించినాయి. దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రాష్ట్రాల్లో రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతి వాతావరణం బాగుండాలి, ఎన్విరాన్మెంట్ బాగుంటేనే భవిష్యత్తులో మంచి వాతావరణం ఏర్పడుతుందని చెప్పి ఎవరు ఆలోచించినటువంటి గొప్ప కార్యక్రమం. ఒకప్పుడు మొదలుపెట్టిన కార్యక్రమంలో హరితహారం అంటే హరితహారం అంట మొక్కలు సాధ్యమవుతుందా నాటడం అనే రోజుల నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణలో గ్రీనరీ అంటే హరితహారం శాతంతో గ్రీనరీ శాతం పెరిగిందనేది సెంట్రల్కి సంబంధించిన కేంద్ర
ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ రోజు బ్రహ్మాండంగా ఏ గ్రామంలోకి కూడా ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికైనా కూడా ఒక్క గ్రామంలో కూడా ఒక్క వీధిలో చెట్లు లేని పరిస్థితి నుంచి ఈ రోజు మండలంలో వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలోకైనా కూడా పచ్చగా కలకలాడుతున్నాయి పల్లెలంటే గౌరవ కేసీఆర్ గారి యొక్క పెద్ద దూరాలోచన. దాంతోనే ఈరోజు ఏ గ్రామంలోకైనా కూడా పచ్చడి చెట్లతో కలకలాడుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా కూడా ఈరోజు ప్రకృతి సమతుల్యం కూడా ఈక్వల్గా ఉండి ఈరోజు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప కార్యక్రమం. దాంట్లో భాగంగా నాటడమే కాకుండా ప్రసార మొక్కలు నాటుతున్నాం, కోటాది మొక్కలు నాటుతున్నాం. ఈరోజు గ్రీనరీ శాతం పెరిగింది కానీ ఇంకా మన అందరి సమిష్టి బాధ్యత ఏంటంటే ప్రతి నాటిన మొక్క కూడా అది ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఏపుగా పెరగాలి. కాబట్టి మనందరం నాటిన ప్రతి మొక్కను అందరం ఎవరికి వాళ్ళే బాధ్యత తీసుకున్నట్టయితే అతి తొందరలో మనం దేశవ్యాప్తంగా మనమే మొట్టమొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతోనే వర్షాలతోనే సమృద్ధిగా ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ మహుభూతమైన కార్యక్రమంలో అందరం పాల్గొని ఎవరు ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంట్లో ఎవరికి సంబంధించిన వాళ్ళ అదే ప్లేస్లో మనం మొక్కలు పెట్టుకొని మంచిగా లేపే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన అక్కపల్లి పాలకవర్గానికి అలాగే మండల అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ గొప్ప ప్రోగ్రాం పాల్గొన్న గౌరవ ఎంపీపీ గారికి అలాగే గౌరవ ఎంపీడీఓ గారికి గౌరవ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ పాలకవర్గము మన పట్టణాధ్యక్షుడు బండారు బాలరెడ్డి గారికి అలాగే ఉప సర్పంచ్ గారు నా తోటి అందరూ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు అక్క జల్లెళ్ళు అన్నదమ్ములు అధికారులందరికీ ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా అందరికంటే మంచి గ్రీనరీ వాతావరణం ఉందంటే మండలంలో అక్కపల్లికి ఒక ప్రాధాన్యత. కాబట్టి వీటిని నాటిన వాటిని అన్నింటినీ బ్రహ్మాండంగా కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్కు మమ్మల్ని ఆహ్వానించి మాతో కూడా రెండు ముక్కలు పెట్టించేందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు గ్రామస్తులందరికీ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు వజ్రోత్సవంలో ముగింపులో భాగంగా మనకు మండలం నుండి వచ్చినటువంటి నాయకులందరికీ స్వాగతం. అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, అదేవిధంగా పంచ సెక్రటరీ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్, ఈజీ సిబ్బంది అందరికి కూడా శుభాకాంక్షలు. మనకు ఈరోజు ముగింపు కార్యక్రమం భాగంగా అక్కపల్లిలో చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఈరోజు 1000 మొక్కలు నాటుతున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా మనకు పండ్ల మొక్కల్ని మనం ప్రాధాన్యతనిచ్చి పండ్ల మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా అక్కపల్లి ఒక గొప్పదనం ఏంటంటే మనము వజ్రోజాలకు సంబంధించి ప్రారంభం ఇక్కడనే చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం నాటినటువంటి మొక్కలు ఈరోజు చూసినట్టయితే మనుషులు కూడా కనబడకుండా అంత ఏపుగా పెరగడం జరిగింది. అదేవిధంగా ముగింపు భాగంలో కూడా ఇక్కడనే మనం నాటడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మొక్కలు పెంచుకుంటారు ఇక్కడ అక్కపల్లి గ్రామస్తులు అనే ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. అదేవిధంగా మనకు ఈ ప్రతి మొక్కను కూడా పెట్టిన ప్రతి మొక్కను కూడా కాపాడి ముస్తాబాద్ మండలాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథం వైపు నడిపిస్తున్న మంత్రి కేటీఆర్కు వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో బ్రహ్మరథం పడతామని అన్నారు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మరోమారు సిరిసిల్ల ఎమ్మెల్యేగా మంత్రి కేటీఆర్కు టికెట్ ఖరారైన నేపథ్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, నాయకులు సంతోష్రావు, రమేష్ రెడ్డి, చెవుల మల్లేశం, రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గారికి కూడా పదవి రాలే, ఎవరికైనా పదవి వచ్చిందా? రాలే. ఎప్పుడు వచ్చింది? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వచ్చారో ఆ నాయకులకు పదవులు వస్తున్నాయి. మరి ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? అందుకోసం మేము ఏమంటున్నామంటే మాకు స్థానికంగా ముస్తాబాద్కు స్వతంత్ర హోదా కల్పించండి, కొంచెం బానిస సంఖ్యలు తెంపండి. అంతేగాని మేము ఏం కోరుకోవడం లేదు. మేము కేటీఆర్ అంటే ఇష్టమే, కేసీఆర్ అంటే ఇష్టమే, అహర్నిశలు మేము ఎప్పుడు కేటీఆర్ కోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి వారు కె చంద్రశేఖరరావు గారు సిరిసిల్ల నియోజకవర్గానికి మరోసారిగా మన పెద్దలు మన ప్రియతమ నాయకుడు రామన్నకు మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది. అట్టి అభ్యర్థులు మేమందరూ గౌరవించుకుంటూ కేసీఆర్ గారికి మేము పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభ నిర్వహించడం జరుగుతుంది. సభ సమావేశం ఊళ్ళో నాయకుడు మంచివాడైతే ఊరంతా మంచిగా అవుతుంది, రాష్ట్ర నాయకుడు మంచివాడైతే రాష్ట్రం అంతా మంచిగా అవుతుంది, దేశ నాయకుడు మంచివాడైతే దేశం అంతా మంచిగా అవుతుంది. ఇదే సూత్రాన్ని మేము పాటించుకుంటూ ముస్తాబాలో మా నాయకత్వానికి విలువీయాలి, ముస్తాబాద్ కార్యకర్తలకు గుర్తింపు రావాలని చెప్పి మేము పదే పదే కోరుతున్నాము. గతి ఉద్యమం మీ అందరి రోజుల కింద మనకు ఒకటి డిక్లరేషన్ ఫామ్ వచ్చింది. ఏంటి అంటే ఏఎంసి మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ సీట్ వచ్చిందని ఇక్కడ మనకు జిల్లా నాయకత్వం నుంచి మనకు ఒక మెసేజ్ వచ్చింది. జిల్లా నాయకత్వం నుంచి మెసేజ్ వస్తే
మండలంలో ప్రోటోకాల్ లేక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా గ్రామ ప్రజలు ప్రతిసారి మీరు కార్యకర్తలుగా జెండాలు మోస్తారా, మీరు ఎదగారా, మీరు ప్రోటోకాల్ పర్సన్, ప్రోటోకాల్ ఏమైనా నచ్చినప్పుడు మీరు ఎందుకు అడుగుతలేరు? ఏదైనా మాకైనా అవకాశం ఉంటే మేము నచ్చి డైరెక్ట్ కలవచ్చు, మా సమస్యలు వినిపించుకోవచ్చు. మేము సమస్యలు చెప్పాలంటే మేము పక్క దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీలో మీరు ఎందుకు నిలబడకండి? మేము సెస్ ఎలక్షన్లు పోయినప్పుడు మమ్మల్ని అందరూ ఓసీసీ వచ్చింది, మీరు ఎందుకు పోటీ చేయాలని చెప్పి ఓసీకి సంబంధించిన వైశ్యులం కానీ, రెడ్డిలం కానీ, వేలమాసును కానీ, ఓసీకి సంబంధించిన ముస్లింస్ను కానీ ఇలా మీరు కోరడం జరిగింది. మీరు ముస్తాలు మీరు ఎందుకు పోటీ చేయడం లేదు? మేము మీకు సహకరించమ్మా, మేము మీకు ఓట్లేమ్మా. మీరు మంత్రి గారు పనిచేస్తున్నారు, మంత్రి గారు చెప్పినట్టు మీరు కార్యకర్తలు పనిచేస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు గెలిపాం? మేము గెలిపిస్తాం. మీరు భయపడకండి, డబ్బు లేదని చెప్పి మీరు ఆలోచన చేయకండి. ప్రజలుగా మేము మద్దతున్నాం, కేసీఆర్ మద్దతున్నాం. ఎందుకు పక్క గ్రామాలకు పోతున్నాయి ప్రతి పదవులు? మీరు ఎందుకు తెచ్చుకుంటలేరు? మీరెందుకు పక్క నాయకులకు మీరెందుకు విభజించుకొని నలుగురు ఇటువోడు నలుగురు అటువోడు కోట్ల సందు తీసుకొని మీరు అడగదంత ప్రయత్నం చేస్తున్నారు? దయచేసి మేము చెప్పేది ఒకటే విషయం చెప్తామని ప్రజలు మాకు కొత్త మాట్లాడారు. మేము ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి మాట మేము స్వీకరిస్తాం. ఆ ప్రతి మాటలు గౌరవనీయులు మంత్రిగా దృష్టి తీసుకెళ్తాం, జిల్లా నాయకత్వం దృష్టి తీసుకెళ్తామని చెప్పి నెల రోజుల కింద మేము మీటింగ్ పెట్టుకొని అందరం ఏకాభిప్రాయం తీసుకొని తీర్మానాలు చేయడం జరిగింది. ఏమని తీర్మానాలు చేస్తామంటే, ఈసారి వచ్చిన ఏఎంసీ చైర్మన్ జనరల్ సీట్ వచ్చింది కాబట్టి జనరల్కి ఇదని చెప్పినాం. అందరం కలిసి తీర్మానం చేసినాం. మాకు జనరల్లా ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఫలానా కాదు, జనరల్ ఎవరికి వచ్చినా గౌరవనీయులు మండల ప్రోటోకాల్ అల్టిమేట్గా కేటీఆర్ ఎవరు చెప్తే వాళ్ళే పాస్ కేటీఆర్ మాటలు మేము సిద్ధాంతి పనిచేస్తాం అని అట్లే చెప్పినాం. సరే కొన్ని సమీకరణాలు చూసి జిల్లా నాయకుడు అధ్యక్షుడు కోటా గారు వచ్చి మీరు అనేది వాస్తవమే, ఏఎంసీ జనరల్ వచ్చి జనరల్ ఇస్తారు అంటున్నాం, కానీ జనరల్ సీట్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే అందరు సీట్లలో ఉన్న ముఖ్య నాయకుల జిల్లా పౌరులల్లా అందరూ వెల్మాసు రెడ్డిసే కావడం జరిగింది. బీసీ నుంచి పెద్ద లీడర్ లేకపోయే వరకు కొంచెం సార్ కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సార్ కొంచెం ఆలోచన చేసినాం, సార్ చూసి మేము తీసుకెళ్ళాం, సార్ ఫైనల్ చెప్పలే, సార్కే మేము విన్నవించడం జరిగింది. సరే ఒక్కసారి బీసీకి తరి బీసీ నాయకులు ఇంకా మనం ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే వాళ్ళకు ఇంకా గుర్తింపు ఇచ్చినట్టు అంటే సరే సంతోషం, మీరు చెప్పారు జనరల్ తప్పించి జనరల్ ఎలక్షన్ సీట్ ఉడక బీసీకి ఇస్తాన్నారు, బీసీ ఉడక మా ఓలే సంతోషమే. బీసీకి ఇస్తాన్నప్పుడు బీసీలు ఎందుకు ముస్తావాలు తీయలేవని అడుగుతున్నా, తీయచ్చుగా ఇదే బీసీలో ఉండక ఎవరైనా సరే ఇస్తారు సరేగా, మేము వద్దటమా, ఎందుకు మళ్ళీ మరో రోజు తీసుకొని బీసీ సీట్ కేటాయిస్తారు చెప్పండి. దయచేసి మీరు అడగాలి, బీసీల మాట లేదా? ఉద్యమ సంస్థ పనిచేస్తూ ఉన్నారు, 2000 నుంచి జల దృష్టి నుంచి పనిచేస్తున్నారు, బీసీలకు ఎందుకు ఇవ్వదు? ముస్తావాలు లేరా బీసీ నాయకులు? నేను చెప్తా 10 మంది పేరు చెప్తా, మీరు ఎందుకు ఇవ్వకూడదు? మళ్ళీ తీసుకుపోయి 10 రోజులకి జోడుపాదులు ఇచ్చుకుంటా విమర్శి జోడుపాదులు ఇచ్చుకునే వాళ్ళు నువ్వు ఎక్కిస్తే పుస్తకాలు మేము రేపు ఓట్లకి ఏమని పోవాలి? రేపు ఇంటికి పోయి అడుగుతూ ఏమంటారు మీరు? మీరు ఏం ముఖం పెట్టుకున్నారో మీకు తెలియదని అడుగుతారు. పార్టీకి ఓకే, కేటీఆర్కి ఓకే, మేము ఓట్లు ఇస్తాం, మీ సంగతి ఏంది? మేము మాకు ఏదైనా పని పెట్టిన ఓన్ దగ్గర పోవాలని మనల్ని నిలుస్తున్నాం. మేము పని చేస్తున్నాం అంటే పని చేస్తున్న వేరు, ప్రోటోకాల్ పద్ధతి వేరు. రేపు ఎంఆర్ ఆఫీస్గా కూర్చుని ఒక పని చేయాలి కానీ నన్ను ఒక రైతుకు వచ్చి క్వశ్చన్ మార్కెచ్చాడు. వాస్తవమే రైతు ఎంఆర్ఓ కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి స్వామివారికి కూడముగ్గులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాజీ సర్పంచులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 18వ రోజుకు చేరుకున్నాయి. నేటి దీక్షలను బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎనగంధుల ఎంకన్నతో పాటు జిల్లా అధ్యక్షుడు స్వామి గౌడ్ ప్రారంభించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు పాల్గొన్నారు. ఈ రోజు రిలే నిరాదీక్ష మాజీ సర్పంచుల అధ్యక్షుడు బొడ్డుదేవన్న గారి రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో 18వ రోజుకు రిలే నిరాదీక్ష చేరడం జరిగింది. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము గ్రామస్థాయి సర్పంచులుగా చేసి
ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకుండా కానీ గ్రామ డెవలప్మెంట్లో భాగస్వాములై గ్రామ ప్రజలందరి బాగోగులను చూసుకొని సక్సెస్ఫుల్గా ప్రజలను మెప్పించి పరిపాలన చేసినటువంటి మాజీ సర్పంచులం రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో మేమందరం కావున ముఖ్యమంత్రి గారికి ఈ దీక్ష నిరాదీక్ష స్థలం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందరో అడగనటువంటి వాళ్లకు మీరు పింఛన్స్ ఇస్తూ ఉన్నారు, అనేక స్కీములు చేస్తూ ఉన్నారు కావున దయచేసి మా విజ్ఞప్తిని మీ పరిగణలోకి తీసుకొని రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో చేస్తున్నటువంటి రిలే నిరాదీక్షను మీ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సర్పంచులందరికీ 10,000 పింఛన్ విధానము అమలు చేయాలి. అట్లాగే పూర్తిగా ప్రజా పరిపాలన చేసి పూర్తిగా నష్టపోయినటువంటి మాజీ సర్పంచులు తన ఆస్తులను కూడా అమ్ముకొని ఆర్థిక ఇబ్బందులకు గురైనటువంటి మాజీ సర్పంచులు ఉన్నారు, వారికి అందరికీ కూడా ప్రభుత్వ పరంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి. అట్లాగే భూమి లేనటువంటి నిరుపేద కుటుంబానికి మాజీ సర్పంచులు ఉన్నారు, వాళ్ళు ఉన్న ఎకరము 2 ఎకరాలు అమ్ముకొని కూడా ప్రజాసేవకు అంకితమై ఖర్చు పెట్టి ఆర్థిక ఇబ్బందులతోటి వీధిన పడేటువంటి మాజీ సర్పంచులు ఉన్నారు, వారికి 1-2 ఎకరాల భూమిని ప్రభుత్వమే కేటాయించాలి. అట్లాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కీమ్లో ఇండ్ల అర్హత గలటువంటి ప్రతి మాజీ సర్పంచ్కి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. మేము కోరేటువంటి పెద్ద కోరికలు కావు, మీరు అడగనటువంటి వాళ్లకు పింఛన్ విధానము బీడీ కార్మికులకు కానీ వితంతువులకు కానీ మిగతా వృద్ధులకు కానీ అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. మేము ప్రజాసేవ చేసి తెలంగాణ ఉద్యమంలో మీరు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి మీరు ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేయమంటే చేసి ధర్నాలు రాస్తారోకలు చేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అరెస్టులు అయ్యి పోలీస్ స్టేషన్లో పడి అన్నాహారం లేకుండా మీ ఎన్నంటి ఉన్నాం. ఎందుకంటే మన తెలంగాణ మనకు సపరేట్గా ఏర్పడితే మన నిధులు మనకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మీరు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఉద్యమంలో చేయడం జరిగింది. ఆ ఉద్యమంలో కూడా ఈ మాజీ సర్పంచులు అనేటువంటి వాళ్ళు ప్రత్యేక పాత్ర పోషించినటువంటి సందర్భం అప్పుడు పోషించినాము కాబట్టి ఇవాళ మన తెలంగాణ ఏర్పడ్డది. మీతోటి పాటుగా మేము ఉద్యమించినాం కాబట్టి తెలంగాణ ఏర్పడడం జరిగింది. కావున మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నాం, ఏదో మొత్తం మమ్మల్నే ప్రభుత్వం సాధాలనేటువంటి ఉద్దేశం కాకుండా మీరు తెలంగాణ సపరేట్ అయింది, తెలంగాణ కొరకు పోరాటం చేసినాం కాబట్టి మాకు 10,000 పింఛన్ విధానము అమలు చేయాలి. గౌరవంగా సర్పంచులు చేసి నష్టపోయినాం కాబట్టి ఆస్తులు అందుకొని అమ్ముకొని ప్రజా పాలనలో అంకితమైనటువంటి ఉన్నాం కాబట్టి దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే గ్రామ స్థాయిలో ప్రథమ పౌరుడు సర్పంచ్ అనేది మీకు తెలుసు ఆ విషయాలు. కాబట్టి ఖచ్చితంగా మా బాధక సాధకాలను పరిగణనలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కుమారుడైన మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇక్కడ మీ జిల్లాల్లో ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం. మేము కోరేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాజీ సర్పంచ్కి ఈ 10,000 పింఛన్ విధానము అమలు చేయాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ముందున్నాయి, మీరు కనుక మాకు అనుకూలంగా స్పందించి మా కోరికలు మా డిమాండ్లను నెరవేర్చినట్టుంటే మీ వెంబట మేము ఉంటాం. లేకుంటే తెలంగాణ మాజీ సర్పంచుల సంగతి ఏంటిది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ స్థాయి ఏంటిది అన్నది మీరు మా కోరికలు నెరవేర్చకుంటే అది కూడా చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో మెదిలినోళ్ళం, ప్రజాసేవ చేసిన వాళ్ళం, మాతోటి కూడా చాలామంది పబ్లిక్ ఓటు బ్యాంకు ఉంటుంది. కాబట్టి మేము ఒకటే రికమెండ్ చేస్తూ ఉన్నాం, ఉద్యమంలో పాల్గొన్నాం, మీరు చెప్పినటువంటి పనులు చేసినాం, తెలంగాణ కొరకు ఏం చేయమంటే అది చేసినాం. తెలంగాణ వస్తే మన నిధులు మనకు వస్తాయి, తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో హరితహారం కార్యక్రమంలో భాగంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని అన్నారు బోయినపల్లి సర్పంచ్ గుంటి లతాశ్రీ.
బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈరోజు సర్పంచ్ లతాశ్రీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంబబుచ్చమ్మ, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పెట్టురమ్మా. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, జై హరితారం. భారత స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలోని స్కూల్ గ్రౌండ్లో ఒకరోజు ఒక కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వార్డు సభ్యుల గారికి, ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీకి, మా గ్రామ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు ఇంత గొప్ప కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం వల్ల, మన మొక్కలు నాటడం వల్ల మంచి ఆక్సిజన్